విశాఖలోని మన్యంలో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారని సమాచారం అందిందని ఏఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మాడిగమల్లో ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలో 3 మృతదేహాలను గుర్తించామన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఏఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం నైట్ పార్టీస్ దిగాయి. అది ముందు నుంచే ఈ మావోయిస్ట్ వీక్ జరుగుతుంది కాబట్టి, ఫార్మేషన్ వీక్ జరుగుతుంది కాబట్టి సెప్టెంబర్ 21, 28 మావోయిస్ట్ ఫార్మేషన్ వీక్. అది సంబంధంగా మన పార్టీస్ శనివారం నుంచి అది ముందు నుంచే పార్టీస్ దిగాయి. దిగినప్పుడు వన్ ఆఫ్ ద పార్టీ జిహెచ్ పార్టీ 1B యూనిట్ మన ఎస్హెచ్ఓ చింతపల్లి కూడా దానిట్లో ఉన్నారు. వాళ్ళు శనివారం నైట్ దిగారు ఫారెస్ట్. వాళ్ళు కోంబింగ్ని స్టార్ట్ చేశారు. అప్పుడు గడస కూడా మన మాదిగిమల్లు దగ్గరలో, అన్నవరం దగ్గరలో, కడుసు కూడా అనే ఊరు దగ్గరలో మన 15 మంది మావోయిస్ట్ కనపడ్డారు శనివారం నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.